లక్ష్మణ్ గారు ఇందాక అన్నారు, అదేంటో కొంచెం షేర్ చేసుకోగలరా? అంటే మీ నోటీస్లో ఉంటే. ఒకటి, ఇందాక పాదయాత్ర వెంకటేశ్వర రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారి ఇంటిలో జరిగినటువంటి అంతర్గత సమావేశం అంటున్నారు. ఇంకా ఇల్లు దాటి వదిలి రారా బయటికి జగన్మోహన్ రెడ్డి గారు? అది ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కూడా ఇంట్లోనే ఉన్నారు, ఇప్పుడు కూడా ఇంట్లోనే ఉన్నారా? ఇక ఆఫీస్కి వెళ్ళరా? ఇంకా వైసీపీ పార్టీ కార్యాలయం ఇటువంటి ఏమి ఉండవా? ఇది జరగవా? అంతర్గత సమావేశం అంటున్నారు. అంతర్గత సమావేశం అయితే ప్రత్యక్ష ప్రసారం ఎందుకు ఇచ్చారండి? అంతర్గత సమావేశం మీరు మొన్న చేశారు ఎవరితో? మీ 11 మంది ఎమ్మెల్యేలతో, 4 MPలతో. విజువల్స్ అలా చెప్పారు కానీ ఎక్కడ వీడియో బయట మీరు రిలీజ్ చేయలేదు, లైవ్ ఇవ్వలేదు. సో ఈరోజు నిన్న జరిగింది అంతర్గత సమావేశం కాదు, అది బాహ్య సమావేశమే. ముఖ్య జగన్మోహన్ రెడ్డి గారు వారు చెప్పాలనుకున్న సందేశాన్ని రాష్ట్ర ప్రజలకు చెప్పారు. దాని మీద మనం విశ్లేషణ చేస్తున్నాం. ఈరోజు శాసన మండలిలో అడ్డుకోమని చెప్పడం ఆయన ముఖ్యమైన సందేశం, సారాంశం నాకు కనబడింది ఏంటంటే మొత్తం విషయంలో శాసన మండలిలో మనం అడ్డుకుంటామని. ఇది ప్రజా ఏది ప్రజాస్వామ్యవాదులు ఎవరు హర్షించరు. మీరు శాసన మండలిలో చర్చ చేయండి, శాసనసభలో కూడా మీరు వెళ్ళండి. ప్రధాన ప్రతిపక్ష హోదా లేదు మీకు, అయినప్పటికీ మీ 11 మంది మీరు వెళ్ళండి. మీరు బిల్లుల్లో ఏమన్నా, మీ బిల్లుల్లో ఏమన్నా తప్పులుంటే శాసన మండలిలో అడ్డుకునే అవకాశం మనకు ఉంది అని చెప్పారు, అంతే. అలా జరిగితే అడ్డుకుంటామని కూడా చెప్పారు, అంతేగాని అడ్డుకోండి అని చెప్పారు. అది అంటే ఎడిట్ చేసి మాట్లాడినంత మాత్రాన ఫుల్ వీడియో ఎక్కడికి పోద్ది? ఫుల్ వీడియో ఇదే చెప్తున్నాం సార్. ఇప్పుడు ఆయన చెప్పిన సారాంశం అది. ఇప్పుడు శాసన మండలిలో కానీ శాసనసభలో కానీ చర్చ జరగాలి, ప్రజలు కూడా చర్చ కోరుకుంటున్నారు. అన్ని విధాలుగా చర్చించాలి, మంచి చెడులు చర్చించాలి. మీకు మంచిది అనుకుంటే ఓటేయండి, మంచిది కాదనుకుంటే వాకౌట్ చేయండి, లేకపోతే నిరసనగా ఓటేయండి, అంతే. మేము అదే చెప్పామండి. అంతేగాని నేను ఎజెండా పెట్టుకుని ప్రతిదీ అడ్డుకుంటాను చేస్తానంటే ప్రజలు దాని ప్రకారం నిర్ణయం తీసుకుంటారు. ఈ సమంజసం కదా ఒకటి. నాకైతే ప్రతిదీ అడ్డుకుంటే ప్రజలు హర్షించరు. మీరు చెప్పింది కూడా కరెక్టే, మీరు చెప్పింది కూడా కరెక్టే. చర్చించిన తర్వాత ప్రజలకి వ్యతిరేకమైన అడ్డుకునే అవకాశం మాకుంది. శాసన మండలిలో మాదే మెజార్టీ. సరే సార్, చెప్పారు వాసుదేవరావు గారు, వెంకటేశ్వర రెడ్డి గారు చెప్పారు. చెప్పిందే చెప్పి గ్రామ్ ఫోన్ రికార్డుగా ఎందుకు అడ్డుపడతారు నాకు? చెప్పిందే చెప్పి గ్రామ్ ఫోన్ రికార్డుగా ఎందుకు అడ్డుపడతారు నాకు? టైం వేస్ట్ ఎందుకు చేస్తారు? మీరు మాట్లాడినప్పుడు నేనేం అడ్డుకోలేదు కదా, ఒకసారి ఆగండి మీరు. ఇంకోటి వాసుదేవన్ గారు అడిగింది, ఇప్పుడు 8 మంది ఎమ్మెల్యేలకి విడిగా కూర్చుని మాట్లాడారంటే ఆ విషయం అయితే నాకు తెలియదు. కానీ మొన్న రాష్ట్ర పదాధికారుల సమావేశం జరిగింది, నేను కూడా ఉన్నాను దాంట్లో మీటింగ్ లో భాగంగా. దానిలో ఎమ్మెల్యేలు ఉన్నారు, ఎంపీలు కూడా ఉన్నారు. దానిలో కేంద్ర పెద్దలు కానీ మా రాష్ట్ర అధ్యక్షులు గారు కానీ స్పష్టంగా చెప్పింది ఏంటంటే, మనం ఎంతో పారదర్శకంగా నిజాయితీగా పనిచేయవలసిన అవసరం ఉంది. ప్రజలు ఎన్నో ఆశలు ఆకాంక్షలు పెట్టుకుని మనకి అవకాశం ఇచ్చారు. ఎన్డీఏ కూటమిలో భాగంగా భారతీయ జనతా పార్టీ కూడా ఎంతమందిని గెలిపించే అవకాశం కల్పించారు. తప్పనిసరిగా మనం ప్రభుత్వంలో భాగస్వామిగా ఉంటూనే ప్రజాపక్షంగా కూడా ఉండాలి. ప్రజలున్న సమస్యలపై కూడా మనం నిర్మాణాత్మకంగా చర్చ చేయాలి. దానికి ప్రభుత్వానికి కూడా మనం సూచనలు చేస్తూ మనం ఒక నీతివంతమైన పాలన, నిజాయితీమైన పాలన అందే విధంగా మన పాత్ర మనం పోషించాలి అని కూడా చెప్పారు. అలాగే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు కూడా తన యొక్క సహచరులు కేబినెట్ మంత్రులతో కూడా కూర్చుని మాట్లాడినప్పుడు కూడా ఇది ప్రమాణ స్వీకారం చేయక ముందు మాట్లాడినప్పుడు అవి కూడా బయటకు వచ్చాయి. దానిలో కూడా ప్రధానమంత్రి గారు చెప్పింది ఏంటంటే, మనకున్నటువంటి 293 293 ఎంపీల్లో ఇప్పుడు 71 మందికి అవకాశం వచ్చింది. 71 మందికి అవకాశం వచ్చింది కొన్ని కూర్పులో, కొన్ని ఈక్వెషన్స్ లో భాగంగా వచ్చింది. వచ్చినంత మాత్రాన మిగతా వాళ్ళు సరికిరాని వాళ్ళు కాదు, మనం ఏదో గొప్ప వాళ్ళు అనే ఫీలింగ్ లోకి ఎవరు వెళ్ళద్దు, అటువంటి ఆలోచన ఎవరు చేయొద్దు. మీరు సామాన్యంగా ఉండండి, అసామాన్యమైన పని చేయండి. ఎక్కడ అవినీతి పాల్పడటం కానీ, లేకపోతే మనకి ఏదో అధికారం ఉంది అధికార దర్పాన్ని చూపించడం కానీ, లేకపోతే ప్రజలు దూరంగా ఉండటం కానీ, లేకపోతే లైన్లు కట్ చేసి మనం ఏదో కుటుంబ సభ్యులతో వీఏపీ చేయడం, ఇటువంటి పనులు ఎవరు చేయొద్దు. మీరు ఇచ్చినటువంటి మంత్రిత్వ శాఖల మీద మీరు జాస్ పెట్టండి, దాని మీద అసమాన ప్రజ్ఞా పాఠవాలు చూపించండి అని కూడా చెప్పారు. సో మా ఆలోచన ఎప్పుడు స్పష్టం, భారతీయ జనతా పార్టీ ఆలోచన అధికారం ఉన్నా లేకపోయినా ఒక ఒక నిర్మాణాత్మకమైనటువంటి పద్ధతిలో పనిచేయటం, అవినీతి రహితంగా పనిచేయటం అనేది మా యొక్క లక్ష్యం. అదేవిధంగా 8 మంది ఎమ్మెల్యేలు కూడా చెప్పుకుంటారు,
అంతేగాని ఇది కొత్త ఏం కాదు, అన్ని రాష్ట్రాల్లో అలాగే దేశంలో కూడా ఉండే ఎంపీలకు కూడా చెప్పడం అనేది లక్ష్మణ్ గారు అన్న కాంటెక్స్ట్ వేరు. ఒకసారి దాన్ని ఆయన ఎలాబరేట్ చేస్తారు మళ్ళీ, అంటే మీరు కొంచెం మీరు దాన్ని డైల్యూట్ చేసి ఒక రిఫైన్డ్ వర్షన్ చెప్తున్నారు, రా వర్షన్ ఏంటో ఒకసారి మళ్ళీ లక్ష్మణ్ గారు చెప్తారు. లక్ష్మణ్ గారు,